విశ్వ మానవ కళ్యాణానికి మానవ జాతి సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ గాయత్రి హోమాన్ని నిర్వహించామని తెలిపారు. గాయత్రి మంత్రాన్ని నిత్యం పాటించడం ద్వారా శాంతి సౌభ్రాతృత్వాలకు పాటుపడాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ VHP ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జలాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ గాయత్రి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గాయత్రి పరివార్ ప్రతినిధుల మార్గదర్శకంలో బృందం సభ్యులు గాయత్రి హోమాన్ని అత్యంత నియమనిష్టలతో జరిపించారు. దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. హోమ దంపతులు అమ్మవారికి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. మహాపూర్ణాహుతి అనంతరం హోమ దంపతులకు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాయత్రి పరివార్ వారిచి నిర్వహించిన ఈ గాయత్రి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఆ ఖమ్మం అధికారి రామకృష్ణారెడ్డి, ఇస్కాన్, VHP ప్రతినిధులు పర్యవేక్షించారు. దేశాలన్నీ కూడా ఈ పుణ్యభూమి వైపు చూస్తున్నాయి. మనందరం కూడా ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఈ పుణ్యభూమి పుట్టే అదృష్టం దొరికింది. ఈ మంది మనందరి సనాతన ధర్మం ఎప్పటి నుంచో పురాణాలు కానీ వేదాలు కానీ పెద్ద పెద్ద ఋషులు మహాభావులు అందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నో రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నంలో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఆ భాగంగానే మన విశ్వశాంతి కళ్యాణం కోసం, అందరిలో సద్బుద్ధి నింపడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసము విశ్వ హిందూ పరిషత్ వారు గాయత్రి పరివార్ తోటి ఈ యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ చాలామంది భక్తులు పాల్గొన్నారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ యొక్క ఈ గాయత్రి జపం చేయించడంలో మాకు అందరు కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ, అలానే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారు కానీ, రకరకాల హిందూ ధార్మిక సంస్థలు అన్నీ కూడా పాల్గొని ఈ యొక్క యజ్ఞాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రజలందరూ కూడా హిందూ ధర్మం వైపు ఎక్కువ దృష్టి పెట్టాలని, కనీసం పిల్లలకి భగవద్గీతలో రోజుకు ఒక శ్లోకం నేర్పాలని ఇప్పుడు చెప్పారు. వీరు గాయత్రి పర్వ చెప్పారు, రోజు ఈ ఓం పూర్వోత్సవం అనే మంత్రం చదువుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నాను. కాబట్టి పిల్లలకి ఏమంటే రోజు ఒకసారి మంత్రం చెప్పి నేర్పిస్తే వాళ్ళ జీవితంలో మంచిగా ఆనందంగా సుఖ సంతోషం ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క జపం జరిపినందుకు పాల్గొన్న భక్తులందరికీ, ఈ యొక్క ఆలయం కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ మాకు ఈ కార్యక్రమం చేసి జిల్లా కార్యదర్శి బొడ్డుకృష్ణ గారి మాట్లాడడం కోరుతున్నాను. ఈ భూమి గుండ్రంగా ఉంటుంది, దీంట్లో 70% నీరు, 30% భూమి ఉంటుంది. దాని ప్రత్యేకంగా చెంబులు పెడతాం, దాంట్లో జలం చేస్తాం. ఆ దేవతలందరూ కూడా బస్సులో డ్రైవర్ అక్కడే బస్సు నడుపుతాడు, అందరు నడపలేదు కదా, అందరు కూర్చొని ఆనందిస్తారు. కనుక మన తరఫున ఒక ప్రతినిధి వచ్చి పూజ చేస్తారు, అది మీరే చేసాక బాగుంటుంది. ఓకే, కలశ పూజనానికి ఈ కూచిపూడి లక్ష్మయ్య దంపతులు, టీవీ రాజు దంపతులు వచ్చి ఈ కలశాన్ని పూజిస్తున్నారు. మీరందరూ కూడా ఈ శరీరం ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన గాయత్రి యజ్ఞము ప్రపంచ శాంతి కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నము. ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్మించిన ఈ కార్యక్రమంలో గాయత్రి పరివారంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానము కూడా భాగస్వామ్యం తీసుకున్నది. సత్యము, క్షమ, దృష్టి అనే అంశాలు తీసుకొని శాంతియుత సహజీవనం కోసము లౌకిక రాజ్యములో సెక్యులర్ భావాల్ని గౌరవిస్తూ హిందువులందరూ కూడా స్తంభాద్రి ఖమ్మం జిల్లా నడిబొడ్డున స్వామివారి సన్నిధిలో ఈ గాయత్రి హోమం నిర్వహించి ఈ హిందూ సమాజం అఖండ భారతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రేరేపించి చేసింది ఈ శాంతి హోమం. ఈ కాలంలో ఇప్పుడు ఇలాంటిలో
వీలైతే ప్రతి ఇంట్లో కూడా జరగాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన ధర్మంపై కానీ లేదంటే మన దేవాలయాలపైన కానీ మన దేవతామూర్తులపై కానీ కించపరిచేలాగా మాట్లాడడం, దాడులు చేయడం బాగా జరుగుతుంది. హెచ్చరిక చేయదలుచుకున్నామండి. హిందూ సమాజం జాగృతి కానంత వరకే మీ ఆటలు సాగుతాయి. హిందూ సమాజం ఒకసారి మేల్కొందంటే మీకు ఈ భూమి మీద నిలబడటానికి కనీసం ఒక ఇంచు జాగ కూడా దొరకదండి. మీరు అది గమనించుకోవాలి. ఎవరైనా హిందూ దేవదేవత మూర్తులు